ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేష్ కుమార్ బల్మూరి ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్ ఇవాళ నామినేషన్లు వేయబోతున్న నేతలు రెండు సీట్లు కాంగ్రెస్కు దక్కే ఛాన్స్ చివరి నిమిషంలో అద్దంకి పేరు తొలగింపు నాపై కుట్రలేం జరగలే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా అద్దంకి దయాకర్ పాపం ఆయన పేరు వచ్చినట్టే వస్తుంది ఎగిరిపోతుంది మళ్ళీ ఆయన ఇంట్లో కూర్చొని ఒక వీడియో చేస్తాడు పాపం నేను పార్టీకి విధేయుడిగా ఉన్నా నేను పార్టీకి కట్టుబడి ఉన్నా అని సరే ఆయన ఆ పార్టీ ఇక ఆ ఐడియాలజీ ఆ పార్టీ యొక్క ఆలోచన విధానము ఆయనకి ఇది కాబట్టి కొంత తిరుగుబాటు లాంటివి చేయకుండా పార్టీ లైన్కి కట్టుబడి ఆయన ఉన్నారు కానీ చాలా గొప్ప త్యాగంగానే మనం చూడాలి ఎక్కడ కూడా ఆయన కనీసం సహనం కోల్పోకుండా లేకపోతే లీడర్లు ఏం చేస్తారంటే ఇమీడియట్గా వేరే పార్టీల లైన్లోకి వెళ్ళిపోతారు అంటే వాళ్ళు ఏ రకరకాల రకరకాల హామీలు లేకపోతే రకరకాల ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంటుంది సో అలాంటి ప్రలోభాలకి లొంగకుండా ఇంకెవరు ఆయనకు ఫోన్ చేయకుండా ఇమీడియట్గా ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ ఉన్నారు సో నిన్న కూడా అదే చెప్పినాను నేను పార్టీ లైన్ కట్టుబడి ఉన్నా సో నాకంటే పార్టీ భవిష్యత్తే ముఖ్య భవిష్యత్తే ముఖ్యమని మరి ఇప్పుడు పార్టీ ఆలోచించాలి మరి ఎన్నిసార్లు ఆయనకి మొండి చేయి చూపిస్తారు ఎన్నిసార్లు ఇంకా ఇంకా ఇంత ఎన్నో ఎన్నిసార్లు ఉంటుందా సరే ఇప్పుడు ఇందులో ఉన్నవాళ్ళు వీళ్ళకి ఈ ఇద్దరు కూడా వీళ్ళకి ఇవ్వాల్సింది కాదా లేకపోతే వీళ్ళంత అర్హులు కాదా అంటే వీళ్ళు కూడా అర్హులే ఆయన బీసీ లీడర్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన కూడా నిజామాబాద్ టికెట్ అడిగారు ఆయన వెంకట ఆయన ఫైట్ ఆయన కొనసాగిస్తూనే ఉన్నారు గట్టిగానే లాస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్గా ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా అండ్ దాంతోపాటు హుజూరాబాద్ టికెట్ రావాల్సి ఉండే బై ఎలక్షన్లో ఆయనే పోటీ చేసిండు టికెట్ రాలేదు ఆయనకు ఆయనకు వచ్చింది సో ఇట్లా అద్దంకి పేరు లాస్ట్ మినిట్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల పైన సస్పెన్స్ వీడింది పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ను అభ్యర్థులుగా కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది ఈ మేరకు బుధవారం వారిద్దరి పేర్లు ప్రకటించింది నామినేషన్లకు గురువారం మధ్యాహ్నం మూడు గంటల వరకే టైం ఉండడంతో వీళ్ళిద్దరూ ఉదయమే నామినేషన్ వేస్తారని తెలుస్తున్నది అభ్యర్థుల ప్రకటన పైన చివరి వరకు హైడ్రామా నడిచింది నిజానికి అద్దంకి దయాకర్ మహేష్ కుమార్ గౌడ్ పేర్లను పార్టీ దాదాపు ఖరారు చేసిందన్న టైంలో అనూహ్యంగా బల్మూరి వెంకట్ పేరు తెరపైకి వచ్చింది అద్దంకి దయాకర్ బల్మూరి వెంకట్ల అభ్యర్థిత్వానికి హైకమాండ్ ఓకే చెప్పింది అయితే దీనిపైన కొందరు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేయడంతో అభ్యర్థుల ప్రకటన వాయిదా వేశారు పలువురు మంత్రులు సీనియర్ నేతలు కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో చర్చలు జరిపారు ఆమె పార్టీ పెద్దలకు రిపోర్ట్ పంపించారు బుధవారం సాయంత్రం వరకు చర్చలు సాగించి చివరకు అద్దంకి దయాకర్ స్థానంలో మహేష్ కుమార్ గౌడ్కు అవకాశం కల్పించారు రెండు ఎమ్మెల్సీ స్థానాలకు విడివిడిగా ఎమ్మె ఎన్నికలు నిర్వహించ నిర్వహించనున్న నేపథ్యంలో అసెంబ్లీలో సంఖ్యాబలం పరంగా రెండు సీట్లు కూడా కాంగ్రెస్కే దక్కే అవకాశం ఉందట నాపై కుట్రలేమీ జరగలే పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటా అద్దంకి దయాకరన్నారు తనపై కుట్రలేమీ జరగలేదని స్పష్టం చేశారు తాను ఎప్పటికీ పార్టీకి విధేయుడిని అని తెలిపారు పార్టీ కోసం సహనంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు తనకు మరింత మంచి పదవి ఇచ్చేందుకు హైకమాండ్ ఆలోచిస్తుండొచ్చని పేర్కొన్నారు నా విషయంలో హైకమాండ్ రాష్ట్ర నాయకత్వం సానుకూల దృక్పథంతో ఉన్నది దీపాదాస్ మునిషి కూడా పాజిటివ్ గా ఉన్నారు ఏ కాంగ్రెస్లో ఎవరిని నమ్ముతానికి వీల్లేదు కానీ యాక్చువల్గా ఆ ఎవరు ఆఫీరా పేరు వచ్చి హైకమాండ్ ఓకే చెప్పిన తర్వాత ఇదంతా లింక్ ఒకటే ఆయన నల్గొండ జిల్లాలో ఆ రెడ్డి నాయకులు ఎవరైతే మేమే తోపులమని ఉన్న లీడర్లు ఉన్నారో వాళ్ళని ఆ రోజున ఆ మాట అనడం ఆయనకి కొంత ఇబ్బందిగా పరిణమి నడుస్తూ ఉన్నది కానీ ఏదేమైనా ఆయన ఆ రోజున ఎత్తుకున్న ఆ లైన్కి ఆ రోజున మాట్లాడిన మాటకి ప్రజలంతా జై జైలు పలికిరు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి అదే ఇంకా వాళ్ళు వాళ్ళు ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతే మమ్మల్ని అంటడా మమ్మల్ని అంటడా ఇది నల్గొండ మాది కదా రాజ్యం అన్న యాంగిల్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మరి ఎవరు ఆపింటారు పోయి కూర్చొని ఏ మీరు వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు కదా వీళ్ళు బ్లాక్మెయిల్ ఇప్పుడు ఆయనకి టికెట్ ఆ తుంగతురు ఇచ్చే క్రమంలో కూడా అద్దంకి దాఖరికిస్తే మేము పార్టీలు ఉండం ఏమన్నా వేసుకో మాకు సంబంధం లేదు సో అట్లా బ్లాక్మెయిల్ చేసి ఆయన టికెట్ తీసేసిర్రు ఇప్పుడు కూడా అదే పరిస్థితి రేపు పదవులు వస్తాయా అన్నది చూడాలి వెయిట్ చేయాలి మళ్ళీ బయట మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు దయాకర్కి మంచి పదవి రావాలా ఒకసారి ఫోన్ చేద్దాం దయాకర్ గారికి స్విచ్ ఆఫ్ ఫోన్స్ ఎక్కువ ఉంటాయి సో ఇందులో వెంకట్ నిజంగా ఆయన జాక్పాట్ కొట్టినట్టే సరే ఆయన ఫైట్ చేసినప్పటికీ పెద్దల సభ అది పెద్దల సభలో ఆయన ఏజ్ ఎంత మహా అయితే థర్టీ థర్టీ టూ ఇయర్స్ ఏముంటాడు